పార్టీ పత్రికా సమావేశానికి పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ప్రెస్ మిత్రులకు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజాక్షేత్రంలో పనిచేసే వ్యక్తులుగా, పార్టీ కార్యకర్తల బలంతో ప్రజల్లో బలంగా, పేదవాళ్ళ పార్టీగా అంటే ఈరోజు కేవలం టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కళ్ళబల్లి మాటలు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు నిన్న ఏదో ప్రజల్లో గెలవలేక, ముఖం లేక ఈరోజు ఏదో చెల్లె మాట్లాడడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఒక బంగారు తెలంగాణ దిశగా, పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేవలం దేశంలో నెంబర్ 1గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏదో గల్లీ లీడర్లు ఇలా మాట్లాడితే ఆ స్థాయి మా టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడ కూడా లేదు. ఈరోజు ప్రజాక్షేత్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ నాయకులను, మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని కనీసం పేరు ఎత్తి మాట్లాడే అర్హత కూడా ఈ గల్లీ నాయకులకు లేదు అనేది సందర్భంగా ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో, గతంలో మన మున్సిపల్ మంత్రి మన కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ పెద్దంబర్పేట మున్సిపాలిటీకి కోట్ల నిధులు తీసుకొచ్చి గల్లీలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ఈరోజు, గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న సందర్భంలో అభివృద్ధి ఇంకా ముందు తరంగా ఇంకా ఫాస్ట్గా తీసుకొచ్చే సందర్భంలో దాదాపుగా 20 వార్డులలో ఇదే మన మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో, అలాగే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో, గతంలో ఉన్నటువంటి ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారి సహకారంతో గల్లీ గల్లీలలో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది, అలాగే వాటర్ లైన్లు వేసుకోవడం జరిగింది, అలాగే ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థను ముందుకు తీసుకురావడానికి డిపిఆర్ తయారు చేయడం, అన్ని కాలనీలకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం, ఇలాంటివి కూడా మనము ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటికి కూడా ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా కృష్ణా వాటర్ అందించే కార్యక్రమం ఈరోజు మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం. ఇంకా పోల్స్ లేక అన్ని కాలనీల్లో ఉన్న సందర్భంలో 6 కోట్లు శాంక్షన్ చేసి మున్సిపాలిటీకి ప్రతి కాలనీకి 20 వార్డులు వేసిన ఘనత ఈరోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే చూస్తే ఈరోజు టీఎఫ్ఐయుడిసి ద్వారా 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాన్ని మన మున్సిపల్ మంత్రి గారు ప్రకటించిన తర్వాత దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ ఫైనాన్స్ అప్రూవల్ కానీ అన్నీ తీసుకొని దాదాపు కొంత కాల వ్యవధి 1 ఇయర్ గడిచినా కూడా ఈరోజు పనులు పురోగతిలో ఉన్నాయి. గుంటూరులో ఉన్నటువంటి పస్మాబ వరకు, అలాగే రాజకుర్కల్ప వరకు మోడర్న్ స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది. ఈరోజు ఒక ఆదర్శవంతమైన పెద్దంబర్పేట మున్సిపాలిటీలో అదొక చిహ్నంగా ఈరోజు ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ నాయకులం అంతా కలిసి ఏకగ్రంగా ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజాక్షేత్రం నిలబడి పనులు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఏరియల్ రోడ్స్ తీసుకుంటే ఎక్కడైతే ఫారెస్ట్ అధ్యక్షులు ఉంటే ఇదే ఎమ్మెల్యే గారు, ఇదే గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు దాదాపు దాన్ని ఇంబడి పడి ఈరోజు ఏరియల్ రోడ్డును పూర్తిగా మన హెచ్ఎండీ నుండి 5 కోట్ల రూపాయలు చెల్లించి దానికి కలిసిన భూమిని కూడా దానికి వాళ్ళకు ఫారెస్టులకు ఇచ్చి కూడా ఈరోజు ఆ రోడ్డును పూర్తి చేసి సఫలమై ఆ ప్రజల్లో మనల్ని అందుకున్న వ్యక్తులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో. అయితే ఈ కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మల్లెడ్డి బ్రదర్స్ 15 ఏళ్ళు గుంటూరులో ఎంత కష్టాలంటే, ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి పెద్ద గ్రామం గుంటూరు దాదాపు 15,000 నుండి 20,000 జనాభా కలిగిన వ్యక్తులు ఈ గ్రామం లోపల 10 ఏళ్ళు అనునిత్యం దోమలతో బాధపడ్డం, కష్టపడ్డం, మా కోస ఎవడు పట్టించుకోలేదు, మా బాధ ఎవడు పట్టించుకోలేదు. ఈరోజు ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదే డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు, ఇదే మన కేటీఆర్ గారితోటి బండ వేయించి పనులు 14 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత ఈరోజు గుంటూరు బాధను తొలగించిన వ్యక్తులు వీళ్ళకు సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రజల తరఫున ఈరోజు ప్రజలు చూస్తున్నారు ప్రజాక్షేత్రంలో ఎవరున్నారు, ఏ నాయకుడు అని. ఈరోజు నియంబడున్న నాయకులు గుంటూరులో భూ కబ్జాలు చూస్తే 100 ఎకరాలు అవన్నీ తీయండి, ప్రజలు గమనిస్తారు. ఈరోజు ప్రజలు పనిచేసే నాయకులు ఎవరు, కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకులు ఎవరు అనేది ఈరోజు తెలుస్తూ ఉంది. ఈరోజు మీకు నిజంగా జనాల్లో పనిచేసే వ్యక్తిత్వం ఉంటే ముందు పనిచేసి డెవలప్మెంట్ మీద కొట్లాడండి. మీ నోటి నుండే టీఎంసీ గారు శాంక్షన్ చేసినట్టు ఎంపీ గారు మూడు నెలలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినట్టు, ఒకసారి మన ఐటీ మినిస్టర్ చేసిండు అంటుడు,
ఆయనకు అంత అవగాహన లేకుండా ఆయనే ఏఎన్సీతో మాట్లాడి వారం రోజుల్లో టెండర్ అయిపోయింది, ప్రాసెస్ నడుస్తుందంటే అదే దొంగబడడాన్ని ఈరోజు కేటీఆర్ విమర్శించడము, ఆ ఎంపీ గారికి ఎంత సర్వీస్ ఉన్నా ఆ మాట అనడం అతనికి సిగ్గు చేయడాన్ని ఆ కాంగ్రెస్ నాయకులకు కూడా ఈరోజు ఈ సందర్భంగా ఈ ప్రతికాత్మకంగా ఘాటుగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క మా టీఆర్ఎస్ క్యాడర్ ప్రజల్లో ఏ పని చేసినా ప్రజల కొరకు పనిచేస్తాం, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులకు కేవలం ఓట్ల కోసం ఆడుకునే ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ప్రజల కోసం పని చరిత్ర ఉంది, పనిచేసే నాయకునికే ప్రజలు పట్టం కడతారు. ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 3 సార్లు హ్యాట్రిక్ సాధించి ఇబ్రాహీం పటన్ గడ్డ మీద ఈరోజు ఎమ్మెల్యేగా అభ్యర్థి పాలన సాధించడం జరిగింది. ఈరోజు 1200 గతంలో ఉన్న పీరియడ్లో ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కాన్సెన్స్కి 1270 కోట్లను ఈరోజు మంజూరు చేయించి ఘనత ఈరోజు జరిగింది. ఈ మొత్తం దేశం మీరు చెప్పండి ఒక్కసారి, మీరు చోరసకాడికి రండి, మీ యొక్క జీవో తీసుకురండి, మీరు పని చేసిన తీసుకొస్తే గాలికి కొట్టకపోతే ఈ యొక్క 1270 కోట్లలో. ఇలాంటి చరిత్రలో మీరు మాట్లాడద్దు, ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు కేసీఆర్ గారు పేదల కోసం చేపలు ప్రీ సీడ్ చేపలు ఈరోజు పేదల కోసం, ముదిరాజుల కోసం, మత్స్యకారుల కోసం పనిచేస్తున్నారు, గౌడ కులస్తుల కోసం పనిచేస్తున్నారు, సమగ్రంగా బీసీల కోసం, అందరి కోసం పనిచేస్తున్నారు, ఎస్సీల కోసం పనిచేస్తున్నారు. ఈరోజు అన్ని రంగాలలో ఎక్కడ లేని స్కీములు ఈరోజు దేశంలో నెంబర్ 1 అంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. పెద్దంపేట మున్సిపాలిటీలో ఈరోజు చూసినట్టయితే 2700 పైసలకు ఓఏపీ కానీ విధంతు పెన్షన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని లక్షల మందికి, కొన్ని లక్షలు కూడా నెల నెల వాళ్ళకు మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. గెలుపును నువ్వు నిలబడాలి, నువ్వు మంచి నాయకుడు అని నిలబడకనే ఈరోజు ఇంత అభివృద్ధి ఈ యొక్క కాన్సెన్స్లో జరుగుతూ ఉంది. 3 సార్లు జరిగింది. అయితే ఒక నాయకుడు 3 నెలల మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అవుతాడు, ఇట్లయితే ఏ రాజ్యాంగంలో ఏ చట్ట ప్రకారం కనీసం చెప్తే జనాలు నమ్మాలి, బుడుబుడుకల మాటలు మాట్లాడితే వాల్యూ ఉండాలి, దానికి ఒక స్టేట్మెంట్ ఉండాలి. ఇలాంటిది ఇప్పుడు ఆయన అడ్వకేట్ ఎక్కడ పోయాడు, 3 నెలల ఎమ్మెల్యే అవుతున్నాడు, ఇట్లయితే ఎక్కడ పోయాలి, ఎక్కడ 3 నెలలు అయిపోయాయి, ఎక్కడ పోదండి తీసిన ఆయన ఏం చేశారు? ఓ చీప మాట్లాడితే మీ విలువలు మీరే దిగజార్చు కుంటూరు.